అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కెరీర్ ప్రారంభంలో సక్సెస్ ఎంతో పరితపించారు. ఇందులో నటి ఎంట్రీగా ఇచ్చినప్పుడు ఆమెకంటూ ఓ గుర్తింపు స్థాయినిచ్చింది మాత్రం తెలుగు చిత్రసీమే. ఇక్కడ ఆమె అభిమాన గణమే. అలా లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కానీ తేజ తెరకెక్కించిన చిత్రం అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఆ తర్వాత ఆటాడిస్తా, చందమామ వంటి సినిమాలు వచ్చాయి. అలా కెరీర్ ముందుకు సాగుతూ వెళ్ళింది. చందమామ సినిమా హిట్ అవడంతో కాజల్ పేరు అందరికీ తెలిసింది. అయితే ఆమె కెరీర్ను మాత్రం మలుపు తిప్పింది మగధీర సినిమా. స్టార్ డైరెక్టర్ రాజమౌళి అద్భుత సృష్టిలో మిత్రవింద పాత్రలో కాజల్ కనిపించి మైమర్పించారు. నిజంగానే యువరాణి అంటే ఇలానే ఉండాలనేలా కాజల్ ఆకట్టుకున్నారు. అలా కాజల్కు స్టార్ హోదాను కట్టబెట్టింది మగధీర చిత్రం. ఆ చిత్రం తర్వాత మళ్ళీ కాజల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. మగధీర తర్వాత టాలీవుడ్ దర్శక నిర్మాతలకు కాజల్ గోల్డెన్ హ్యాండ్గా మారిపోయారు. ప్రతి ఒక్క హీరో కాజల్ని కోరుకున్నారు. అలా వరుసగా కాజల్కు ఆఫర్లు వెల్లువెత్తాయి. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా హీరోయిన్గా కాజల్ కొన్నేళ్లుగా దూసుకుపోయారు. డార్లింగ్, బృందావనం, ఆర్యటు, మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ ఇలా టాలీవుడ్ను ఏలేశారు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్, ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరంజీవి, అల్లు అర్జున్, ఇలా స్టార్ హీరోలందరినీ కాజల్ కవర్ చేసేశారు. ఇక కోలీవుడ్, బాలీవుడ్లోని కూడా కాజల్ మెప్పించారు. అయితే బాలీవుడ్లో మాత్రం అనుకున్నంతగా సక్సెస్ను సాధించలేకపోయారు కాజల్. ఇక కుర్ర హీరోయిన్లు దూసుకుపోతున్నా కూడా కాజల్ మాత్రం తన ఉనికిని ఇప్పటికీ చాటుతూనే ఉన్నారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరి పక్కన నటించేస్తున్నారు కాజల్. ప్రస్తుతం కాజల్ వెబ్ సిరీస్లతోనూ హల్చల్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా నటించేస్తారని కాజల్ ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే మంచి ప్లానింగ్ వేసుకున్నారు. కాజల్ చేతిలో టాలీవుడ్ నుంచి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా మాత్రమే ఉందని తెలుస్తోంది. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఓన్ కేర్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.